విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తీసుకున్న వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. స్పష్టమైన హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. విశాఖ ఉక్కుపై కార్మికులు చెబుతున్న అంశాలను మా ప్రతినిధి భరత్ అందిస్తారు. ప్లాంట్కు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీయే ఈ ప్రైవేటీకరణని వెనక్కి తిరిగేలా చేసిందని కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కేంద్ర మంత్రితో ఈ సమావేశంలో ఏం చర్చించారు? స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి అంశాలపై పూర్తిగా చర్చించారా? సానుకూలంగా స్పందించారు? ఏ విధంగా స్పందించారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లో ఉండాలి. దీన్ని పూర్తి స్థాయిలోనే ఉత్పత్తి తీయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలను కానీ క్యాప్టివ్ మైన్స్ కానీ ఐరన్ ఓర్ మైన్స్ కానీ దీనికి కావాల్సిన వడ్డీలు ఏవైతున్నాయో వడ్డీలు ఉన్నటువంటి రద్దు చేయాలని చెప్పేసి 3,000 కోట్ల రూపాయల లోన్ కూడా ఇవ్వాలని చెప్పాం. కానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధానమైన నిర్ణయం ఏదైతే ఉందో కేబినెట్ 100కి 100% అమ్ముతున్న నిర్ణయాన్ని మటుకు వారు ఏమీ వెనక్కి వెళ్ళలేదు. దీన్ని అలాగే వాయిదాల కింద చేసి దీనికి రా మెటీరియల్ రైల్వే ర్యాక్స్ దీనికి రావాల్సిన లోన్లు అన్నీ కూడా ఆపి కాయిల పరిశ్రమలో మార్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం మానుకోండి ముందని చెప్పేసి కేంద్ర మంత్రి గారు స్పష్టంగా చెప్పాం. దానికి కావాల్సిన క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి, ఇవ్వాల్సిందే. ఇవాళ మేము 1,500 కోట్ల రూపాయలు ఒరిస్సాలో పెట్టుబడులు పెట్టాం. ఆ మైన్స్ కూడా మీరు పర్మిషన్లు ఇవ్వకుంటాను. ఇవాళ ఒక్క టన్ను 10 సంవత్సరాల నుంచి 1,500 కోట్లు అక్కడ ఉంది. కానీ ఇవాళ ఒక్క టన్ను కూడాను ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ రాకుండా మీరు క్లియరెన్స్ ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం. దాన్ని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అన్నమాట. అయితే ఇవాళ మంత్రి గారు పర్యటన అనేది ఏదో రాజకీయంగా కానీ అతనికి బీజేపీ పాలసీ నుంచి వాళ్ళు ఎక్కడ కూడా కేంద్ర కేబినెట్ మేము దీన్ని ఉపసంహరించుకుంటున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపుకుంటున్నామని చెప్పేసి ఒక మాట కూడా చెప్పలేదు. దీనికోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా అటు బీఆర్ఎస్ కానీ ఇటు ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు కూడా ఐక్యంగా తెలుగు వారందరం కూడా మేము పోరాడతాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నువ్వు గనులు ఇచ్చి ప్రైవేటీకరణ ఆపకపోతే మటుకు రానున్న కాలంలో ప్రజా పోరాటంగా మేము చేస్తామన్నది కూడా స్పష్టంగా కేంద్ర మంత్రి గారు తెలియజేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సెంట్రల్ మినిస్టర్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు ఆర్ఎన్ఎల్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇది బీఆర్ఎస్ విజయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. 2 ఏళ్లుగా మీరు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ విజయం చేసుకోవడాన్ని రాజకీయం పొలమడాన్ని ఎలా చూడొచ్చు అంట? ఏం లేదు, ఇవాళ రాజకీయాలుగా ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఎక్సెప్ట్ సిపిఐ సిపిఎం వాళ్ళ పార్టీల పాలసీలోనే ప్రైవేటీకరణ అనేది ఉందన్నమాట. కానీ ఇవాళ ప్రైవేటీకరణ పాలసీ నుంచి వాళ్ళు బయటికి రావడానికి కూర్చేయకుండా ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తాత్కాలిక రాజకీయాల కింద వాడుకొని ఈ పోరాటాలు త్యాగాలు చేసినటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టడానికి ఈ రాజకీయాలు చేయకుండా స్పష్టమైన వైఖరితోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మనకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే బాయిలర్ కోల్ ఉందో దాన్ని సాయం చేయమనండి, మేము స్వాగతిస్తున్నాం అన్నమాట. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పష్టంగా చేయమనండి, ఇవాళ 3,000 కోట్ల రూపాయలు ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100కి 100% ఉత్పత్తి చేసి లాభాలు సంపాదిస్తుంది అన్నమాట. దానికోసం వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం కానీ విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ 3,000 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వమని చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుంది, అయినప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టినా సరే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఇది ప్రైవేటీకరణ అనేది ప్రమాదం అనేది స్పష్టంగా ఉంది. అందుకని ముందు ప్రైవేటీకరణ కోసం పోరాడండి. ఇద్దరు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సిన బాయిరల్ కోరు కావాల్సిన ఆర్థిక సహాయం కానీ లోన్స్ కానీ ఇవ్వాలని చెప్పేసి మేము వాళ్ళని స్వీకరిస్తున్నాం. చెప్పండి, బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి రావడం ఆర్ఎన్ఎల్ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పడం ఏ విధంగా చూడవచ్చు? ప్రైవేటీకరణ అడుగు వెనకబడింది అనొచ్చా, లేకపోతే ఇది రాజకీయ ఎత్తుగడ అంటారు? ఇది నా ఒక్కటి నిర్ణయం కాదు, కేబినెట్లో మంత్రులందరూ కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది కాబట్టి ఈ పరిశ్రమను బలోపేతం చేయడానికి కృషి చేద్దామని మాత్రం చెప్తున్నారు ఆయన. పూర్తిగా కాంట్రడిక్టరీగా ఉంది. దీన్ని అనేక మంది రాజకీయ కోణాల్లో రకరకాలుగా రాజకీయం చేసే పరిస్థితులు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిండా మునిగిపోయింది. ఈ పరిశ్రమ వచ్చే నెల రా మీటర్లు కూడా లేని పరిస్థితులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నాయి. రా మీటర్ల కోసం ఈఓఏఈ అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనౌన్స్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విజిట్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రికి వేళ నేను విన్నవించడం జరిగింది మీటింగ్లో. మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సెయిల్ కానీ ఎన్ఎండిసిని కానీ అలౌ చేయండి,
సింగరేణి కాలరీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా అలౌ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప జేఎస్డబ్ల్యూ కానీ జేఎస్పిఎల్ కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ వచ్చినట్టయితే మా మార్కెట్ ఒకట పూర్తిగా వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. 50,000 టన్నులు మేము విశాఖపట్నంలో హెడ్ క్వార్టర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్లో సేల్ చేస్తున్నాం. ఈ సేల్ అంతా కూడా మా దగ్గర బిల్లెట్ తీసుకుని జేఎస్పిఎల్ జేఎస్డబ్ల్యూ అని చెప్పాడు బ్రాండ్ వేసుకుని విశాఖపట్నంలో అమ్మే ప్రమాదం ఉంది కాబట్టి మా బ్రాండ్ ఇమేజ్ పోతుంది కాబట్టి దాన్ని నిలుపుదల చేయాలని చెప్పి ఇది కేంద్ర మంత్రిగా మీరు నిర్ణయం తీసుకోండి. రేపు వచ్చే టెండర్ డాక్యుమెంట్లో మార్పులు చేసి వీళ్ళకి ఎవరికి కూడా ప్రైవేట్ వాళ్ళకి అవకాశం లేకుండా చేయమని చెప్పి కోరడం జరిగింది. అలాగే మీరు నిజంగా గత 2 సంవత్సరాలుగా పార్లమెంట్లో మీరే ఎక్కువ సార్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని చెప్పి ప్రకటన చేశారు. ఇక్కడ ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి 20 లక్షల జనాభా అందరూ కూడా భయాందోళనలో ఉన్నాం. ఇవాళ మరలా మీరే వచ్చి విశాఖపట్నంలో ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గుతున్నాం అని ప్రకటించడంతో మాకు అందరూ కూడా ఆనందం కలిగింది. కానీ ఆనందం కొన్ని గంటల్లోనే మీరు మళ్ళీ ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. దీని మీద మీరు క్లారిటీ అని కూడా ఈరోజు అడగడం జరిగింది. మీటింగ్లో అడిగితే ఆయన చెప్తారు ఇది నా ఒక్కటి నిర్ణయం కాదు, కేబినెట్లో అనౌన్స్ చేసింది కాబట్టి కేబినెట్లో మళ్ళీ చర్చించాలి అని చెప్తున్నారు తప్ప దీనికి సంబంధించి మీకు ఏమో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేద్దాం అంటున్నారు. మీ అండర్లో ఉన్నటువంటి ఎన్ఎండిసిని కానీ సేల్ని కానీ ఆదేశించి మాకు ఏదైనా అవకాశాలు కల్పించి ఇక్కడ రా మెటీరియల్ ఇవ్వడం కానీ స్పేర్స్ ఇవ్వడం కానీ ఏదైనా తోడ్పాటును అందించాలని చెప్పి ఆయన కోరినప్పుడు దాన్ని కూడా సుముఖంగా వ్యక్తం చేసినట్టుగా అనిపించలేదు. పూర్తిగా ఇది అంత అగమ్యగోచరమైనటువంటి స్టేట్మెంట్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు కార్మిక సంఘాలు సంతృప్తికరంగా లేనట్టుగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నామంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అరుణ్తో కలిపి భరత్ బిగ్ టీవీ విశాఖ నుంచి.